వరుసగా అంటే మీరు ఇంతకుముందు సినిమాల వరకు తీసుకుంటే కనుక డిఫరెంట్గానే మీ జోనర్ కెరీర్ అంతా స్టార్ట్ అయింది, కెరీర్ చేస్తూ వచ్చారు. అయితే ఎస్పెషల్లీ ప్రతి హీరోకి ఓ మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని, మాస్ హీరోగా ఎదగాలని కోరుకుంటుంది. ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరుతుంది అనుకోవచ్చా? అంటే నేను ఎప్పుడూ ఒక అలాంటి ఒకటి ఉద్దేశించి తీయలేదు ఈ సినిమా, బట్ దీనికి వస్తుంది అనగా. మాస్ అంటే నాకు అనేది నా ప్రకారంగా ఏంటంటే, ఒక సినిమా ఎక్కువ మంది జనాలకి నచ్చితే అదే మాస్ సినిమా అని అనుకుంటాను. ఎలాంటి ఇమేజ్ వస్తుంది అనేది ఎప్పుడు నేను నా ఫస్ట్ సినిమా నుంచి ఎప్పుడు ఆలోచించలేదో, ఈ సినిమా కూడా ఆలోచించను. సినిమా నచ్చాలని కోరుకుంటాను, మా ప్రొడ్యూసర్స్ బాగుండాలని కోరుకుంటాను, మా టీం అందరికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటాను, అంతే తప్ప ఏం లేదు. అరవింద్ గారు, ఓ మీ మైక్ రావాలి కదా. మీ ఇంట్రడక్షన్ వరుణ్ గురించి అదిరిపోయింది, బ్రహ్మాండంగా స్వాగతం పలికారు వరుణ్కి. మీరు ఇలాంటి స్పాన్ ఉన్న సినిమా ఇంత చేయడానికి కొంచెం చాలా మీరు వచ్చిన నిర్మాతగా కొత్తగా కొత్తలో కాకుండా కొంచెం బాగా ఎక్కువ టైం తీసుకుని మీరు ఇట్లాంటి రిస్క్లతో సినిమాలు చేయడం జరిగింది. నాకు తెలిసి ఎక్కువ రిస్క్లు స్టార్టింగ్లో చేయలేదు. సో కానీ మీ అబ్బాయి ఫస్ట్ టైం బాబీ ప్రొడ్యూసర్ రావడం, అలాగే వాళ్ళ ఫ్రెండ్ సిద్ధు ప్రొడ్యూసర్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ నిర్మాతగా? ఎన్నాళ్ళని ఇక్కడ ఉంటాం, తర్వాత తరానికి అప్పచెప్పాలి కదా అనిపించింది. బాబీ ఇన్నాళ్ళు 40 ఏళ్ళు పైన ఉన్నాను, నెక్స్ట్ తరానికి అప్పచెప్పడం వచ్చింది టైం, కనుక అప్పచెప్పాలి ఇంకా.